వెల్కమ్ టు హేమాస్ ఫ్యాషన్ అండ్ కిచెన్. హాయ్ అండి, ఈరోజు వీడియోలో మల్లన్న దేవుని బోనాలు ఉంటాయన్నమాట. మల్లన్న దేవునికి ఎలా చేసుకోవాలి, ఏమేమి వంటలు ప్రత్యేకం, ఆ రోజంతా ఏం చేయాలి, పూజ ఎలా చేయాలి, అన్నీ వివరంగా ఉంటాయన్నమాట. సో ముందుగా ఏంటంటే, వంటలు చేస్తున్నారు. యాక్చువల్గా ఈవినింగ్ చేస్తారు, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటారు. ఈవినింగ్ ఇంకా దేవుడికి అలంకరణ చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తింటారన్నమాట. అదంతా జరిగేకన్నా ముందు ఆ ప్రాసెస్లో మొత్తం ఏం జరుగుతుందో ఇక్కడ వీడియోలో ఉంటుంది, చూడండి. ముందుగా ఆలోపు వంటలు చేసేస్తారన్నమాట. మధ్యాహ్నం నుంచి వంటలు స్టార్ట్ చేసేస్తారు. ఊర్లో వాళ్ళకు కూడా భోజనాలు పెడతారన్నమాట, అందుకని ఎక్కువ వండుతున్నారు. ఈ పూలు నేను మధ్యాహ్నం వచ్చాను ఆ రోజు, యాక్చువల్లీ ముందు రోజు కొనుక్కొచ్చారంట, ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కొనుక్కొచ్చాను. సో ఇవేమో బోనాలకి. బోనాలకు మనము ఏ గ్లాస్ అయితే తీసుకుంటాము దాంతో ఒక దాంట్లో 6 ఒక దాంట్లో 4 వేయాలన్నమాట. 6 ఏమో పసుపు బియ్యం అంటారు, 4 ఏమో స్వీట్ అన్నం అంటారన్నమాట, బెల్లకన్నం. ఏ సైజ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, కానీ క్వాంటిటీస్ మాత్రం 6-4 అలా వేయాలన్నమాట. ఇంతకీ మీకు చెప్పనే లేదు కాదు, ఇది జింగాల అనే ఊర్లో జరుగుతుందన్నమాట, అదే మా అత్త వాళ్ళ ఊరు. ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు కామారెడ్డికి షిఫ్ట్ అయ్యారు. మా ఆయన వాళ్ళ చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళంట, 5th-6th క్లాస్లోనే అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. కానీ దేవుళ్ళు చేసుకుంటే ఇక్కడికే రావాలి కదా. సో ఇది దేవుని రూమ్ అన్నమాట, అంతా గచ్చి చేయించారు, కానీ ఈ దేవుని రూమ్ ఒకటి ఇలా మట్టితోనే ఉంచేశారు. దాన్ని ఎవరు ఉండట్లేదు కాబట్టి చాలా చెత్తగా తయారైంది. సో దేవుడు పటాలన్నీ బయట పెట్టేసి క్లీన్ చేస్తుంది మా చిన్నత్తయ్య అన్నమాట తను. నేనేమో కూర అడుగుతున్నాను, తిను మా తోటి కూడా తెలుసు కదా. తనేమో జాజు డోర్స్కి జాజు రాస్తుంది అన్నమాట, కింద కూడా జాజుతోనే అలుకుతారు మొత్తం. ఆ పందిరికి ఉండే కట్టలకు కూడా జాజుని అప్లై చేస్తారు. సో ఇక్కడేమో మా అత్తయ్య బోనాలు వండుతుంది, ఒక సైడ్ ఏమో పసుపన్నం, ఒక సైడ్ ఏమో బెల్లపన్నం పెట్టేసింది. ఆల్మోస్ట్ అయిపోయాయన్నమాట. పసుపన్నంకి ఏమో 1-2 పోసి, బెల్లపన్నంకి ఏమో 1-2.5 అలాగ వాటర్ పోసి ఉడికిన తర్వాత బెల్లం వేయడమే అంతే. సో ఇంకా తర్వాత మేమేమో ఇక్కడ దేవుళ్ళని కడిగి వాటికి బొట్లు పెట్టి ఈ వస్త్రంతో అలంకరిస్తున్నాము. తర్వాత ఇంకా పందిరి అలంకరించాలి కదా, దానికి వెళ్ళిపోయామన్నమాట. చుట్టూ ఇలా మామిడి తోరణాలు కట్టి పూలదండలతో అలంకరించేసాము. మిడిల్లో కట్టాం చూసారా, అది తొట్టెల అంటారు. కిందకి చుట్టూత 4 దండలు, మధ్యలో 1 దండ, పైకి కూడా సేమ్ అలాగే వచ్చేలాగా కట్టి పైనకేమో అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి కడతారన్నమాట. ఒక్కొక్క దండకి కిందకి 5 పూలు, పైనకి 5 పూలు ఉంటాయి. సో తర్వాత మామిడి ఆకులు కూడా వేసేస్తే దానిపైన పందిరి కంప్లీట్ అయిపోయిందన్నమాట. తర్వాత పోషమ్మ దగ్గరికి వచ్చామన్నమాట. ఇంట్లో ఏ దేవుణ్ణి చేసుకున్నా మిగతా దేవుళ్ళన్నింటికీ కూడా కొబ్బరికాయలు కొట్టడం అలవాయితే అన్నమాట. పోషమ్మకైతే నైవేద్యం కూడా వండి పెడతారు, పసుపుతో చేసిన అన్నమే అంతే.
పూతగంధంతో పోషమ్మను మొత్తం పొదిచిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు అక్కడక్కడ పెడతారనమాట. ఇదంతా యాక్చువల్గా మేమే చేయాలి, కానీ అంతకుముందే మాకన్నా ముందు ఒకరు చేశారనమాట, అందుకని జస్ట్ పువ్వుతో అలా అక్కడక్కడ వేసేసి బొట్లు పెట్టేస్తుంది మా అత్తమ్మ. పూతగంధం అంటే పసుపు, బియ్యం పిండి, వాటర్ మూడు కలిపి చేస్తారు. సో ఈ దేవునికి ఏంటంటే ఉల్లిగడ్డలు, ఇంకా పప్పు, చక్కెర, పసుపు అన్నం నైవేద్యాలుగా పెడతారు. ఈ పసుపు అన్నం పైన కొంచెం పెరుగు వేస్తారు. సో తర్వాత పసుపు కుంకుమ సమర్పించుకొని దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేస్తే ఈ పోషమ్మ దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోతుంది. తిను పోతరాజు అంటారు, పోషమ్మ దగ్గర కంపల్సరీ ఉంటాడు కదా, ఆ పోతరాజుకి కూడా నైవేద్యం పెట్టేసింది మా అత్తమ్మ. తర్వాత అందరం వెళ్ళి పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకొని వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంటికి వెళ్ళి బోనాలు కుదించాలన్నమాట. మల్లన్న దేవుని కోసం చేసిన బోనాలను కుదించాలి. నేను మీకు రెండే చూపించాను కదా, ఒకటి పసుపు అన్నం, ఒకటి బెల్లపన్నం, ఇంకా వాటిపైన చారు ఇంకా కర్రీ కూడా ఉంటాయి. అవి ఎలా చేయాలో మాత్రమే చెప్తుంది నేనండి. వీటిని కూడా పూతగంధంతో కుదించి అక్కడక్కడ పసుపు కుంకుమతో బొట్లు పెడతారు చుట్టూతా. చారు అందులో ఏమేమి వేస్తారు? జస్ట్ చింతపులుసు, ఉప్పు, మీరం, అవేమో ఐదు రకాల కూరగాయలు, పచ్చిమిరపకాయలు కూడా, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఉడకబెట్టాలి, నూనె. సో ఇలా నాలుగింటిని పొదిచిన తర్వాత ఈ నాలుగింటికి కంకణాలు కట్టేసి తర్వాత పూలదండలు కూడా కడతారనమాట వీటి చుట్టూ. ఇక్కడేమో మేఘన కంకణాలు కడుతుంది మా తోటి కూడా. సో ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత లోపలికి పెట్టేయడం ఇంకా. సో సైడ్లకి ఇలా కుండలు పెట్టడానికి ప్రత్యేకంగా ఉంటుందన్నమాట, అవి కరెక్ట్గా నిల్చునేలాగా వాటిల్లో వీటిని పెట్టేస్తారు. చెప్పాను కదా ఏ దేవుడికి చేసుకున్నా అన్ని దేవుళ్ళకు కొబ్బరికాయ కొడతారని. ఇది బాలమ్మ అన్నమాట, ఇక్కడ కూడా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసిస్తున్నారు. ఇక్కడేమో శుక్రవారం దేవుడు, తర్వాత దుర్గామాత దగ్గర కూడా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేస్తారు ఇంకా. సో
లోపల పందిరి కింద చూసారా మల్లన్నదేవుని ఫోటో పెట్టేసి దాన్ని పూలదండతో అలంకరిస్తున్నారు. తర్వాత దాని ముందట విస్తరాకులో బియ్యం పోసి దాని మీద కుడకపెట్టి ఆ కుడకలో మేకపాలు పోస్తారు. తర్వాత దాని పక్కనే జాకెట్ పీసు ఇంకా దానిపైన ఒక కుడక పెడతారన్నమాట. ఆ జాకెట్ పీస్ని ఖచ్చితంగా కుట్టించుకొని వేసుకోవాలి. సో తర్వాత మా అత్తయ్య గౌరమ్మను కూడా చేసి వస్త్రంతో అలంకరించింది, దాన్ని కూడా అక్కడ పెట్టేస్తారన్నమాట. దేవుడి దగ్గర వేసిన బియ్యాన్ని నెక్స్ట్ డే తీసి పరమాన్నం వండి నైవేద్యం పెడతారు. తర్వాత దేవుణ్ణి కదిలిస్తారు, ఇంకా అంతే. తిరుగువారం అంటారు దాన్ని. అక్కడ పెట్టిన బోనాలలో కూడా తీసుకొని తింటారు, కానీ ఆ బోనాలను అక్కడే ఉంచుతారన్నమాట. కొంచెం కొంచెం అలాగే ఉంచి అలాగే ఉంచుతారు. నెక్స్ట్ డేనే తీసి తోమేస్తారు. అవి ఆ దీపం మొత్తం కొండెక్కిన తర్వాత తోమేస్తారన్నమాట. ఇందులో మెరూన్ కలర్ శారీ వేసుకున్నాము మా మూడో అత్తమ్మ అన్నమాట. మా మామ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు యాక్చువల్లీ. సో మూడో మామయ్య వాళ్ళ వైఫ్ అన్నమాట. తిను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కంకణాలు కట్టుకుంటారు, ఇందాక చూసే ఉంటారు మీరు. సో ముందుగా నైవేద్యాన్ని పెట్టి తర్వాత కొబ్బరికాయలు కొట్టి హారతిస్తారు. నైవేద్యం పెట్టేటప్పుడు ఒకరు పట్టుకొని ఉండాలి, దాన్ని కింద పెట్టకూడదు. పట్టుకొని ఉండి దాంట్లోంచి నైవేద్యం తీసి పెట్టాలి. నేచురల్గా ఇటు సైడు బెల్లపన్నం, అటు సైడ్ ఏమో ఈ పసుపన్నం పెట్టాలంట. కంగారులో మర్చిపోయి అది ఇటు ఇది అటు పెట్టేశారు, కానీ పెట్టిన తర్వాత తీయద్దు కదా, అందుకని అలాగే ఉంచేశారు. ఇంకా సో బెల్లపన్నం పైన ఏమో నెయ్యి వేయాలి, ఇటు సైడ్ ఏమో పెరుగు, ఇంకా వండిన కర్రీ ఉంది కదా 5 రకాల కూరగాయలతో ఆ కర్రీ వండి వేయాలి. ఇంకా ఇటు సైడ్ దానిపైన ఏమో చారు పెడతారు, బియ్యం బెల్లపన్నం దానిపైన. ఆ చారుని కూడా కొంచెం ఈ పసుపన్నం దానిపైన వేయాలి. సో వేస్తారు. సో నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొడుతున్నారు. ఇంకా తినే మూడో మామయ్య సో దీని తర్వాత ఇంకా హారతి ఇవ్వడమే. హారతి మా యేసు పాడుతుంది, వినండి. Oh.
ఇందాక వీడియోలో వాళ్ళ కూతురు అన్నమాట. సో హారతి అయిపోయిన తర్వాత అందరం కలిసి భోజనాలు చేస్తాం. ముందుగా పొద్దున్న నుండి ఉపవాసం ఉన్న వాళ్ళు భోజనం చేస్తారన్నమాట. సో మేమందరం భోంచేసాము ఫస్ట్, తర్వాత ఊరు వాళ్ళకు పెట్టి ఇంట్లో మగవాళ్ళు కూడా తింటారు. ఇంకా తర్వాత మా ఊర్లో ఉండేదే చాలా తక్కువ మంది. ఆ రోజు ఇంకా ముగ్గురు పెట్టుకున్నారంట మల్లన్న దేవునికి, అందుకనే చాలా తక్కువ మంది వచ్చారు. వీళ్ళు కాకుండా ఇంకా 3 మెంబర్స్ జెంట్స్ వచ్చారు అంతే. అంతే, ఇంకా డే పూర్తయిపోయింది. ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.